అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిన 1150 కోట్లు వెంటనే 20,000 లోపు వారికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ అగ్రిగోల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది। అందులో భాగంగా అనంతపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం। మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 19 లక్షల అగ్రిగోల్డ్ బాధితులకి మేము వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి మరి అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తుల అమ్మకాలు చేసినా సరే వారికి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మరి సమస్యల కాలమేంది మొట్టమొదటిసారి 250 కోట్ల మరి బడ్జెట్ లో కేటాయించారు। మరి అసెంబ్లీ సమావేశంలో 1150 కోట్ల మరి బడ్జెట్ కేటాయించారు। మరి ఇప్పటివరకు దాదాపు 210 కోట్లు మాత్రమే ఇప్పటికి ఖాతాదారుల జమలో పడింది। మరి 210 కోట్లు ఎక్కడ మరి 1150 కోట్లు మరి దాదాపు 900 కోట్ల రూపాయలు ఇంకా ఖాతాదారులకు చేరాల్సిన ఉంది। మరి ఈ మధ్య కాలంలోనే అగ్రిగోల్డ్ ఏజెంట్లు మన జిల్లాలోనే అక్కడక్కడ మరి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు। మరి ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులకు ప్రభుత్వం వెంటనే 5 లక్షల రూపాయలు ఎక్స్కేస్ ఇస్తామంది వారిని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వట్లేదు। మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వెంటనే స్పందించాలి। మరి బడ్జెట్ సమావేశాలు మరి వస్తున్నాయి। మరి సమస్యల కాలంలో పెట్టినటువంటి బడ్జెట్ డబ్బులు ఇప్పటికీ సరిగ్గా రిలీజ్ చేయలేదు। ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। లేకపోతే మరింత పెద్ద ఎత్తున ఉధృతంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం।